సో గాయస్, ఈ వీడియోలో మనము అమీర్పేట్ లో అన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ ఫేక్ ఉంటాయా, మాదాపూర్ లో అన్ని సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ జెన్యున్ ఉంటాయా, ఈ టాపిక్ మీద మనం ఈ రోజు డిస్కస్ చేసుకోబోతున్నాము. సో ఎందుకు ఈ టాపిక్ మీద డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, చాలా వరకు నేను కూడా చాలా సార్లు చెప్పాను అమీర్పేటలో మీరు వద్దు, మాదాపూర్ లో ప్లాన్ చేసుకోండి అని చాలా సార్లు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ చాలా మంది అడిగిన డౌట్స్ ఏంటి అంటే, సార్ మాదాపూర్ లో అన్ని ఇన్స్టిట్యూట్స్ జెన్యున్ ఉంటాయా అనేది క్వశ్చన్ రైజ్ చేశారు. సో ఇక్కడ అమీర్పేట్ లో ఏంటి అంటే, అమీర్పేట్ ఈజ్ ఏ హబ్ ఫర్ సాఫ్ట్వేర్. అమీర్పేట్ లో మన తెలుగు రాష్ట్రాల నుంచి కాదు, ఒరిస్సా నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఇలా దేశం నలుమూలల నుంచి అక్కడికి వచ్చి తక్కువకే కోర్స్ నేర్చుకొని జాయిన్ అవుదాం అనుకుంటారు. వాళ్ళకి అమీర్పేట్ లో ఏ ఇన్స్టిట్యూట్ సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు. ఎందుకంటే సారి వెళ్ళినప్పుడు కూడా నార్మల్ ఒక చిన్న ఇన్స్టిట్యూట్, ఇక్కడి నుంచో వచ్చిన్నారు, ఒరిస్సా నుంచి అక్కడి నుంచో వచ్చి ఆ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యారు. ఎలా వచ్చారు అంటే, అమీర్పేట్కి వచ్చారు, అమీర్పేట్కి వచ్చి వెతుక్కుంటూ వెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్ నచ్చింది, వాళ్ళు చెప్పిన మాటలు నచ్చినాయి, వాళ్ళు కొంచెం హిందీ మాట్లాడారు, వాళ్ళు జాయిన్ అయిపోయారు. సరే, సర్వీస్ ఎలా ఇస్తున్నారు ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి, మనకైతే తెలియదు, బట్ జాయిన్ అయిపోయారు. సో ఇక్కడ అన్ని ఇన్స్టిట్యూట్స్ ఫేక్ అంటే కంప్లీట్లీ ఫేక్ అని కాదు, సర్వీసెస్ విషయం అమీర్పేట్ అన్ని ఇన్స్టిట్యూట్స్ మోసం చేస్తాయి, లేకపోతే అన్ని ఇన్స్టిట్యూట్స్ సరిగ్గా సర్వీస్ ఇవ్వవు, లేకపోతే అన్ని ఇన్స్టిట్యూట్స్ సరిగ్గా క్లాసులు కూడా చెప్పరు. నేను చాలా వీడియోస్ చేశాను కానీ ఖచ్చితంగా కొంతమంది మంచి వాళ్ళు కూడా ఉంటారు, మంచిగా సర్వీస్ ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు. నేను చాలాసార్లు మాట్లాడాను, అదే వీడియోలో నేను డిస్కస్ చేసినట్టు కూడా మీరు చూస్తే అర్థమవుతుంది మీకు. అండ్ అట్ ద సేమ్ టైం మాదాపూర్లో ఇన్స్టిట్యూట్స్ అన్ని జెన్యున్. ఎందుకంటే వెరీ రీసెంట్గా చూసుకున్నా కానీ రైల్ వరల్డ్ ఇండియా అని ఒక కంపెనీ విచ్ ఇస్ లొకేటెడ్ అట్ పసిపోలి, సో ఈ విధంగా కొంత ఫ్రాడ్ చేసింది, 800 మంది దగ్గర డబ్బులు తీసేసుకొని నిన్న జరుగుతోంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మాదాపూర్ ఏరియాస్లో ఫ్రాడ్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది, అమీర్పేటలో చిన్నగా ఉంటుంది, అంతే తేడా. అంటే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటి అంటే, అమీర్పేటలోనూ మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, అండ్ అట్ ద సేమ్ టైం మాదాపూర్లో కూడా మంచిగా సర్వీస్ ఇవ్వకుండా జస్ట్ ఆఫీసు అంబియన్స్ చూపించేసేసి ఆ సరిగ్గా సర్వీస్ ఇవ్వని ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సెలెక్టింగ్ రైట్ కోర్స్ ఈజ్ ఇంపార్టెంట్, సెలెక్టింగ్ రైట్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఈ ఆస్పెక్ట్ నేను చాలా వరకు మిస్ అవుతూ ఉన్నారు. చాలా సింపుల్గా పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ అంటే చాలా ఈజీగా, పే ఆఫ్టర్ ప్లేస్మెంట్ తప్పేం కాదు, 100% దానికి తప్పేం కాదు, అది డెఫినెట్లీ మంచి విషయమే. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అది చెప్పేది ఎవరు, ఆ ఇన్స్టిట్యూట్ ఏంటి అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ అన్ని టెక్నాలజీస్కి, లేకపోతే అన్ని ఏ టెక్నాలజీ పడితే ఆ టెక్నాలజీ, ఏ ఇన్స్టిట్యూట్ పడితే ఆ ఇన్స్టిట్యూట్, లేకపోతే ఒక ముద్ర వీడియో చేయడానికి ఏంట్లో రెండు విషయాలు, ఒకటి అమీర్పేట్లో కూడా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి ఇవి మనం అర్థం చేసుకోవాలి, రెండు మాదాపూర్లో కూడా సర్వీసెస్ సరిగ్గా ఇవ్వని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, ఈ రెండు మనం అర్థం చేసుకోవాలి. ఈ రెండు పాయింట్స్ గురించే ఈ వీడియో చేస్తున్నాం. చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది అంటే, మాదాపూర్లో ఆఫీస్ పెడితే ఇంకా దానికంటే మించిన ఆఫీస్ లేదా, పర్వాలేదు మంచి ఇన్స్టిట్యూటే, ఇలాంటి మైండ్ సెట్ ఉంటే ప్లీజ్ చేంజ్, మార్చుకోండి. ఇట్స్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఇన్స్టిట్యూట్. అండ్ కరెంట్లీ మీరు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు స్కిల్స్ ఎక్స్పెక్ట్ చేయండి, అండ్ కంపెనీస్తో కొంత టైప్ ఉంటే ఆటోమేటిక్గా జాబ్ అసిస్టెన్స్ అనేది మీకు దొరుకుతుంది. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి, ఆలోచించి రైట్ డిసిషన్ తీసుకోండి, డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్స్ యూ. ఈ మాదాపూర్లో అన్ని జెన్యున్ ఇన్స్టిట్యూట్స్ ఏ ఉంటాయి, అమీర్పేటలో అన్ని ఫేక్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, అలాంటివి పెట్టుకోవద్దు. రెండింటిలోనూ మంచి వాళ్ళు ఉన్న షెడ్యూల్ ఉన్నారు, బట్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాస్ సైనింగ్ ఆఫ్.